వస్తారు కానీ చివరికి అతని హేతువాద రీత్యా నిలబడదు. మనం దీనిని విస్మరించాలి అని మాత్రం ఎవరు కోటల్లో, ఎందుకంటే ఇతర కారణాలు ఉంటాయి వాళ్ళకి, అదర్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోతున్నాయి. మరి అవి లేకుండా బతకటం అనేది సాధ్యం కాదు. ఆర్థికంగా ఈ విధంగా తయారైపోతుంది. అందుకని ఒక విషయం ఏమిటంటే దాన్ని వేరే పెట్టేసేసి జీవితం బాగానే జరుపుకుంటున్నారు, ఆ తిప్పలు పడుతూనే ఉన్నారు, వాళ్ళు చేసేది ఏదో చేస్తూనే ఉన్నారు. అందుకని మనకు కొంతవరకు ఇది లేకుండా నమ్మకం అన్నా పర్వాలేదు, ఏదో నడిచిపోతుంది కదా అనే దృష్టితో మనం కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు నమ్మకంతో ఉండనే నమ్మకపోని, ఏదో దేవుడి మీద నమ్మకంతో చేసినా చేయనీగాక. ఇప్పుడు తిరుపతిలో ఇంత జరుగుతుంది అంటే ఇది మంచి కానీ చెడు కానీ ఆ పేరుతో ఏదో కొన్ని యూనివర్సిటీలు నడుస్తున్నాయి, హాస్పిటల్స్ నడుస్తున్నాయి, ఏదో కొన్ని సోషల్ మూమెంట్స్ నడుస్తున్నాయి. అంతకించి మనం సంతృప్తి పట్టడం తప్పితే మనం చేయగలిగింది ఏమి ఉండటంలో. కానీ ఇది వాళ్ళు ఆ వ్యవస్థని నిలుపుకోవటం కోసం కొన్ని చేస్తూనే ఉంటారు, చేయక తప్పదు, లేకపోతే ఆ వ్యవస్థ నిలవదు. ఆ వ్యవస్థ నిలవకపోతే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈ ప్రజలు అనేవాళ్ళు ఎవరు అని అంటే ఇప్పుడు అంతా మనలోని వాళ్ళే, మనలో మన పక్కన ఉన్న వాళ్ళే, మనం కాదనుకున్న కానీ ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. అదే ప్రజాస్వామ్యం, ఎక్కువ మంది ఏవి కాదనుకుంటే అది వచ్చేస్తుంది అంతే. దానికి ఇప్పుడు మనం సంతోషించాల్సింది ఏంటంటే ఇది ఇట్లా ఉన్నా కానీ శాస్త్రజ్ఞులు శాస్త్ర విషయాల్లో ఉన్నవాళ్ళు సరిగానే చేస్తున్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రం ఈ నిజాయితీ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్వామినాథన్ రిపోర్ట్ ఉన్నారు అగ్రికల్చర్ మీద, అందరూ ఆ రిపోర్ట్ చాలా మంచిది చేయాల్సిందే అని అంటారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు మాత్రం ఎన్ని ప్రభుత్వాలు అయినా కానీ చేయరు, దాన్ని అట్టగే ఉంచుతారు. అదేమంటే ప్రతిసారి వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన అప్పులు రద్దు చేసేస్తామని అంటారు, అది తప్పు అని బ్యాంక్ వాళ్ళు బతుకుంటూనే ఉంటారు. మరి తక్కిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, నువ్వు వాళ్ళది విత్డ్రా చేసే లేఆఫ్ చేసేస్తున్నావు, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు బాల్యా లాంటి వాళ్ళు చేసింది అదే కదా అని అంటున్నారు. వీళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే అది వాళ్ళ చేయటం ఎంత, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు పెట్టలేదు అసలు, ఇన్ని ఎన్పిఏలు ఈ మళ్ళీ తిరిగిదాని రుణాలు ఎన్ని ఇన్ని ఎందుకు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎందుకు వచ్చినాయి? ఒకళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి దాని మీద ఇచ్చే జరిగింది కదా, ఎందుకు జరిగింది? ఎవరో కొత్త వాళ్ళకి ఇవ్వడానికి అయితే మళ్ళీ సందేహమే, ఇచ్చిన వాళ్ళకే ఇస్తుంటారు, ఎందుకు ఇచ్చారు, ఏ వంక పెట్టుకుని ఇచ్చారు? వాడు ఒక కంపెనీ పెట్టాడు, ఇంకో కంపెనీ పెట్టి మళ్ళీ కావాలని అంటాడు, ఇచ్చేసేయటమేనా? రెండో వాడు పెట్టుకోవటానికి వీలు లేదా కంపెనీ? దీనికి ఏం కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది పొలిటికల్గా ఏదో ఫోన్ల మీద జరిగిన వ్యవహారాలు అనే సంగతి తెలుసు. అది బయట పెట్టడానికి మరి ప్రభుత్వానికి కూడా ఎందుకు సందేహించాలి? దాని మీద ఇన్వెస్టిగేషన్ పెట్టేసేసి రంగరాజన్ ఉన్నప్పుడే పెట్టేసేసి చేస్తానని అంటే ఎందుకు వద్దని అన్నారు? ఇది బయటపడకుండా తోడు దొంగలు అయిపోయారు అందరూ. ఇది పరిస్థితి ఎట్లా ఉంటే రేపు నేను అధికారంలోకి వచ్చినప్పుడు నాకు ఉపయోగమే కదా అనే స్థితిలో ఉన్నారు. కానీ దీన్ని బయట పెట్టాలి, దీన్ని ఆపే ఈ పద్ధతి మంచిది కాదు అనే ఉద్దేశం ఎవరికీ ఉండటం వల్ల మన యాక్టివిటీస్ అది నాకు ఒకటే సందేహం ఏంటంటే మనం ఏ యాక్టివిటీ పెట్టినా మనకి విధింది క్లోజ్డ్ సర్కిల్స్లో వాళ్ళతోనే వస్తున్నది, కానీ ఈ సర్కిల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది? ఇతరులకి చెప్పడానికి మనకు ఒక సాధనం కనపట్టల్లా. అందుకని మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్లకుండా జనంలోకి వెళ్ళలేము. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదరికి అప్పుడప్పుడు ఏదో కొన్ని డిస్కషన్స్ పెడుతుండేవాళ్ళు, కానీ ఇప్పుడు అవి కూడా మానేసేశారు. ఈ మూఢనమ్మకాల మీద కానీ ఈ నాస్తికవాదం మీద కానీ అప్పుడప్పుడు జరుగుతుండేవి. మరి ఇప్పుడు ఏ ఛానల్ వాళ్ళు ఆ విషయాల్లో డిస్కషన్స్ పెడుతున్నట్టు కూడా మనకేమీ కనిపించటం లేదు. దాన్ని మరి ఏం చేస్తాం? ఎందుకంటే వాళ్ళు చూజ్ చేసుకున్న పద్ధతే కానీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు పెట్టగలగటమే కానీ మనం ఇష్టమైనది చేయించలేము. ఇదంతా ఇది కమర్షియలైజ్ అయిపోయింది, ఇతర విలువలు అనేవి ఏమీ లేకుండా పోయినాయి.